మనం చాలా రకాల ఆరోగ్య సమస్యలు చూస్తూ ఉంటాం అయితే మన కుటుంబాల్లో ఉండే చాలామందిలో కనిపించే ఒక ప్రత్యేకమైన సమస్య ఏమిటంటే గ్యాస్ట్రబుల్ గ్యాస్ట్రబుల్ కావచ్చు అల్సర్ కావచ్చు కడుపులో మంట అంటారు ఇలా జీర్ణ సంబంధమైనటువంటి విషయంలో వచ్చే అనీజీనెస్తో బాధపడే వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు వివిధ వయసులో వాళ్ళు కూడా ఉంటారు స్ట్రెయిన్స్గా ఉండి ఇబ్బంది ఉండొచ్చు కురళలో ఉండొచ్చు పెద్దవాళ్ళలో ఉండొచ్చు చాలామంది ఇబ్బంది పడేదిగా ఉండటమే కాకుండా దీని ప్రత్యేకత ఏమిటంటే ఏ మందు వాడాలో కూడా మన వాళ్ళందరికీ జంటాక్ వేసుకుందామా ర్యాంటాక్ వేద్దామా ఓంప్రజోలు వేద్దామా ఓమేజ్ వేద్దామా ఇట్లా చాలా రకాల ట్యాబ్లెట్స్ క్యాప్సిల్స్ లిక్విడ్స్ ఉంటాయి కదా చప్పరించే బిళ్ళలు ఉంటాయి ఇవన్నీ కూడా మన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు డాక్టర్ గారిని కూడా కలవకుండా అనీజీగా అనిపించినప్పుడు షాప్కి వెళ్ళి తెచ్చి మింగేసి అమ్మాయ పర్వాలేదని ఎప్పటికప్పుడు నడిపిస్తూ ఉంటారు కానీ ఇక్కడ అతిపెద్ద ఇబ్బంది ఏమిటంటే కొందరులో సంవత్సరాలు ఇది వదలదండి చాలా దీర్ఘకాలం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొందరు ఆ పొట్ట ఉబ్బిపోయి బాధపడతారు కొందరు పొట్టలో నొప్పితో బాధపడతారు కొందరు తినలేక బాధపడతారు చాలా రకాల ఇబ్బందులు దీంట్లో వస్తూ ఉంటాయి దీనిలో పెప్టిక్ అల్సర్స్ ఉండొచ్చు డియోడినమ్ అల్సర్స్ ఉండొచ్చు అదే గ్యాస్ ట్రబుల్ ఉండొచ్చు ఇవన్నీ మొత్తం మీద ప్రధానంగా రెండు కారణాల వల్ల వస్తూ ఉన్నాయి ఆ రెండింటినీ సరి చేసుకోవడం ద్వారా దీన్ని గెలవడం ఎలా అనే వైపుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీంట్లో ఒక చిన్న ఇంకొక ఇబ్బంది చెప్తాను దీర్ఘకాలం ఇబ్బందితో బాధపడుతూ ఉంటే కూడా చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతనికంటే శుభ్రంగానే ఉన్నాడు కదా ఎందుకంటే పైకి ఏమైనా పుండయిందా ఏమీ ఉండదు మామూలుగా ఉంటాం ఆ కడుపులోనే పంటాడు లేనిద్దు అని అంటే సింపతి కావాలని కోరుకోవడం కాదు వాడు సింపతి ఏం వద్దు లేనిపోని ఇబ్బంది సింపతి వద్దు కానీ కనీసం అరే ఈ ఇబ్బంది అని పక్కాళ్ళు గ్రహించడానికి వీలుగా కూడా ఉండేది కాదు లాంగ్ పీరియడ్ ఉండటం వల్ల ఏమోలే అనే స్థితి కూడా వస్తూ ఉంది దీన్ని ఎదుర్కోవడం ఎలా ఈ గ్యాస్ట్రబుల్స్ని అల్సర్స్ని ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ లాంటి దీర్ఘకాలిక వ్యాధిని తగ్గించుకోవడానికి మనం ఇంట్లో చేయగలిగే ప్రయత్నాలు ఏమున్నాయి మన ఇల్లు ఆసుపత్రిగా వంటగది మందుల షాపుగా మనం తినే ఆహారం ఔషధంలాగా ఉపయోగపడేలాగా నేచర్ మన కోసం ఏర్పాటు చేసింది అని తెలుసుకోవడం అనేది ఒక అవసరమైన విషయమే ఎందుకంటే చాలా దీర్ఘకాలం బాధపడుతూ తగ్గదేమో అని అసంతృప్తికి గురైన వాళ్ళు కూడా ఉంటారు అయితే దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయండి ఒకటి అందరికీ తెలిసిన అంశంగా ఉంటుంది ఏమిటి అంటే సరిగ్గా టైంకి తినకపోవడం టైంకి నీళ్లు తాగకపోవడం లేదా ఒత్తిడి వల్ల మోషన్ ఫ్రీగా లేకపోవడం హార్డ్గా ఉండే ఆహారాలు అలవాటు ఉండడం ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఈ బిర్యానీలో అలాంటివి ఏవైనా అలవాటు ఉండడం నిద్ర గాయడం ఇలాంటి వాటి వల్ల వస్తుంది అనేది ఒక ముఖ్యమైన కారణంగా ఉంది ఇది కాకుండా మరొక ప్రత్యేకమైన కారణము ఖచ్చితంగా మనం ఓహో ఇది కూడా ఒక ముఖ్యమైన కారణంగా ఉందా అని గ్రహించాల్సిన అంశం ఏముందంటే సున్నిత మనస్తత్వం కూడా ఈ గ్యాస్ట్రబుల్స్కి అల్సర్స్కి ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్స్కి కారణం అవుతుంది దాన్ని మనం గుర్తించాలి సున్నిత మనస్తత్వం అంటే రెండు రకాలుగా ఉండొచ్చు ఏది వెంటనే రెస్పాండ్ అయ్యే స్వభావం కావచ్చు అది ఆప్యాయంగా ఉండేదైతే బాగా సంతోషపడతారంటారే అలా కోపం తెప్పించేదైతే వెంటనే కోపం వచ్చేయడం బాధ తెప్పించేదైతే వెంటనే ఏడుపు రావడం ఇలాంటి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే స్వభావం ఉండొచ్చు లేదా ఇంకొక యాంగిల్లో ఏదైనా జరిగితే ఇబ్బందికరమైనది జరిగితే దాన్ని ఎక్కువసేపు గుర్తుంచుకుని ఆలోచించి చరిత్ర చరణంగా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకునే సున్నితత్వం కూడా మనసుకుండొచ్చు ఈ రెండు కారణాలు కూడా లేదా ఈ రెండు కలిపి ఒకటే అనుకుంటే ఈ కారణం కూడా ఈ రకమైన సమస్యలకు ఒక ముఖ్యమైన కారణంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకొని దీన్ని వదిలించుకోవాలి అనుకునే వాళ్ళు ఒక పక్క శారీరకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాటిలో ఏ ఆహారాలు ఇబ్బంది పెడుతున్నాయి సెలెక్ట్ చేసుకున్నట్టు మానేయడం వైపుగా ఆలోచించాలి రెండు ఆలోచన ద్వారంలో సున్నితత్వం ఉంటే దాన్ని వదిలించుకోవడానికి కూడా ఒక ప్రయత్నం లాగే చేయాలి అంటే సున్నితత్వం మనస్తత్వం కదా అది వదులుతుందా అట్లా అనిపిస్తుంది మనస్తత్వం ఏంటి మనసు కూడా ప్రాక్టీస్ నుంచి వచ్చింది కాబట్టి మనసు కూడా మనం ట్రైనింగ్ ఇస్తే అది ట్రైండ్ అవుద్ది ట్యూన్ అవుద్ది అలా జాగ్రత్తగా ప్రతి దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మనం మొరటుగా ఉండాల్సిన అవసరం ఉంది ఎంత విలువ ఇవ్వాలి దేనికి ఎంత విలువ ఇవ్వాలి ఎక్కడి వరకు తీసుకోవాలి కుదరకపోతే సరే వదిలేద్దాం అని ఎంతవరకు వదిలేయాలి అనే బ్యాలెన్స్ కూడా మనకు అవసరం అనేది కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలా ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడడం తేలికవుతుంది లేకపోతే ఇవి లైఫ్ అంతా వదలబండి ఎందుకు నేను దీన్ని గట్టిగా నొక్కి చెప్తున్నానంటే చాలామంది ఎగ్జామ్స్ ముందు నిద్రగాస్తూ చదువుతూ ఆ నిద్ర లేనితనము చదువు మీద పెట్టిన అతి కాన్సన్ట్రేషన్ తర్వాత కాలంలో జీర్ణ సంబంధమైన ఇబ్బందులతో ఎంత బాధపడుతూ ఉంటారో చాలా సందర్భాల్లో మోషన్ ఫ్రీ లేకుండా పోతుంది ఎందుకు ఒత్తిడి చాలా సందర్భాల్లో బాగా కోపం వచ్చేసో బాగా బాధ అనిపించిన తర్వాత ఒక రోజుకో రెండు రోజుల తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి గ్యాస్ట్రబుల్ ఎల్సర్స్ ఇరిటబుల్ సౌండ్రో సిండ్రోమ్ లక్షణాలు బాగా పెరిగిపోయి కనిపిస్తూ ఉంటాయి ఇదంతా ఏమిటి నేను చెప్తున్న మనసుకు సంబంధించినటువంటి కారణం కూడా ఒకటి కావచ్చు ఎక్కడో ఏదో జరుగుద్ది అన్నీ నాకే కావాలి అరే రే ఇలా అయిపోయిందే ఇలా అయిపోయిందే ఈ భావనలు కూడా మొదటగా దాన్ని దెబ్బతీసేది జీర్ణకోశాన్ని ఇవి సున్నిత మనస్తత్వం కీళ్ళను దెబ్బతీస్తుంది దీర్ఘకాలిక కీళ్ళ జబ్బులు వస్తాయి కాదు అది జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది మనకి ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తాయి టైంకి తినకపోతే సమస్య ఏమవుతుంది తినటాం కా తర్వాత అయినా అలా కాదండి మనం ఒక పద్ధతిలో ఇలా పలానా టైంకి తినటం అనేది అలవాటు చేస్తే బాడీ ఏం చేస్తుందంటే ఆ టైంకి జీర్ణకోశంలో జీర్ణరసాలన్నింటినీ కూడా ఫామ్ చేస్తుంది జ్యూసెస్ అన్నీ ఫామ్ అయిపోతాయి మనం జీర్ణ రసాలు జ్యూసెస్ అంటున్నాం అయ్యూ జ్యూసెస్ అండి అరిగించే రసాలన్నీ ఏంటవి పెప్టిక్ యాసిడ్ అంటారు మాంసకృతులను కూడా అరిగించగలిగే యాసిడ్ అది మీరు గమనించండి అట్లా జీర్ణ రసాలుగా మనం చెప్తున్నది ఏది కూడా సాధారణంగా ఉండే బయలు జ్యూస్ మొదలెట్టి ప్యాంక్రెటిక్ జ్యూస్ నుంచి జీర్ణకోశంలో ఉత్పత్తి అయ్యేటువంటి యాసిడ్స్ దాకా ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ని మాంసకృత్తుల్ని కొవ్వు పదార్థాలను కూడా అరిగించి ప్రైమరీ మ్యాలిక్యూల్స్గా చేయగలిగేటువంటి పవర్ఫుల్ యాసిడ్స్ ఇవి ఇవి రిలీజ్ అయినప్పుడు లోపల ఆహారం ఉంటేనేమో ఆహారం అరుగుతూ ఉంది తినకుండా ఉన్న టైంలో ఒత్తిడికి గురై రిలీజ్ అయితే ఏమవుతుంది అది జన్న వ్యవస్థకి జీర్ణ కోశానికి పైన ఉన్నటువంటి లేయర్ని తినేసి చిన్న చిన్న కురుపులుగా మా రావడానికి యాసిడ్ పడిన తర్వాత ఏ రకమైన రిఫ్లెక్షన్ వస్తుంది అలాంటివన్నీ రావడానికి కారణం అవుతా ఉంది ఇది లాంగ్ పీరియడ్లో ఏమవుతుంది మోషన్ ఫ్రీగా లేకపోవడం అరగకపోవడం బాగా గ్యాస్ ఫామ్ అయ్యి పొట్టబ్బడం ఇలాంటి దారితీస్తూ ఉంది కాబట్టి దీనికి మంచి పరిష్కారంగా ఏం చేయండి ఆహారంలో తగినన్ని మార్పులు చేసుకోండి ప్రధానంగా ఈ సమస్య ఉన్నవాళ్ళు ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా ప్రతి గంటకి ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగాలని పెట్టుకోండి నీళ్లు తాగితే ప్రయోజనం ఏంటి అంటే యాసిడ్స్ని ఎప్పటికప్పుడు వాటర్ న్యూట్రల్ చేస్తూ ఉంటాయి యాసిడ్స్ న్యూట్రల్ అయిపోతూ ఉంటే ఇబ్బంది లేకుండా పోతుంది కాబట్టి గంటకో గ్లాస్ గంటకో గ్లాస్ మంచినీళ్ళు తాగండి ఒకటి రెండవది ఒక్క రోజులో సుమారుగా రెండు గంటలకు ఒకసారి చొప్పున ఒక నాలుగైదు గ్లాసుల మజ్జిగ తాగండి ఎందుకు ఈ సమస్యలు ఉన్న వాళ్ళ పేగుల్లో పాజిటివ్ బ్యాక్టీరియా బాగా తగ్గిపోయి గట్ బ్యాక్టీరియా బాగా తగ్గిపోయి నెగిటివ్ బ్యాక్టీరియా డెవలప్ అయి ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మంచిగా ఉపయోగపడే దివ్య ఔషధం లాంటిది నేచర్లో దొరికేది మజ్జిగ పెరుగు మజ్జిగ వాడుకోండి దాంతో బ్యాక్టీరియా బ్యాలెన్స్ అవుతుంది నెగిటివ్ బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేయగలిగే కెపాసిటీ పాజిటివ్ బ్యాక్టీరియాకి వస్తుంది ఇది కూడా ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ లక్షణాలను తగ్గించడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడే మందుగా మారుతుంది అలాగే మరొకటి టిఫిన్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పాలకూర కరివేపాకు తాగండి ఈ పాలకూర పేరత పేరెత్తగానే కంగారు పడతాం ఎందుకు పాలకూర తింటే కిడ్నీలో స్టోన్స్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మరి పాలకూర తాగమంటే ఎలా ఇబ్బంది అవుద్దేమో అది మనసులోకి వస్తుంది కంగారు పడకండి శుభ్రంగా మీరు పాలకూర తెచ్చుకొని ఇంత పాలకూర వేసి జ్యూస్ వేసి వడకట్టి పిప్పి తీసేసి దానిలో తేనె కాస్త లైట్గా నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి అయితే ఇక్కడ జాగ్రత్త తీసుకోండి పాలకూర మనం ఇంటో పండించుకుంటే బాధలేదు కానీ బయట కొంటాం కదా నీళ్ళలో ఉప్పేసి ఉప్పు నీళ్ళలో కాసేపు ఒక ఐదు పది నిమిషాలు పాలకూర నుంచి శుభ్రంగా కడిగి తర్వాత జ్యూస్కు వాడుకోండి ఈ జాగ్రత్త తీసుకోండి అలాగే ఈవినింగ్ టైంలో మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ తాగండి మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే ఏం వాడతారు జూస్కి మనకు వచ్చి అన్ని రకాల కూరగాయలు వాడుకోవచ్చు లేత సొరకాయ లేత బీరకాయ కీరా దోశ బూడిద గుమ్మడి ఇలా చాలా రకాలు మనం చూసుకు వాడచ్చు కదా లేత పొట్టకాయ ఈ ముక్కలన్నీ వేయొచ్చు మిక్స్ టమోటో వేయండి నాలుగు టమోటోలు యాడ్ చేయండి వీటి వీటికి తోడుగా మంచి మల్టీ విటమిన్ జ్యూస్ తయారవుతుంది దీన్ని వడకట్టి పిప్పి తీసేసి తేనె నిమ్మర్సం యాడ్ చేసి తీసుకోండి మంచి పని అవుతుంది అలాగే ఆహారంలో మాంసాహారము మాంసము గుడ్లు చేపలు బిర్యానీలు చింతపండు నిలవపచ్చడి ఈ ఆరిటిని మూడు నెలల పాటు పక్క పెట్టేయండి వడ్జోలికి వెళ్ళొద్దు అరిగి అరిగిన ఆహారాలు ఎక్కువసేపు ఉంటే వచ్చేటువంటి నష్టాలన్నీ కూడా తీసుకురాగలవు ఇప్పుడు మీరు మాంసం తింటారు త్రీ అవర్స్లో ప్రాసెస్ అయ్యి జన కోసం నుంచి బయటికి వెళ్ళిపోయి చిన్న పేగులు జరుగుతుందా కాదు అది ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ దాకా కూడా అక్కడ ఉండొచ్చు దాన్ని అరిగించడానికి ఈ హార్డ్ యాసిడ్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి దానివల్ల ఏమవుతుంది జెన్ను కోసం పాడైపోవచ్చు కాబట్టి ఒక మూడు నెలల పాటు అరిగి అరగిన ఆహారాన్ని కంప్లీట్ పక్కన పెట్టేయండి ఇంకొకటి కూడా రోజులో ఒక పూట పూర్తిగా ఫ్రూట్స్ తీసుకోండి మీరు మెజారిటీ ఉడికించిన ఆహారానికి ఇంపార్టెన్స్ ఇస్తే కూడా త్వరగా ఈ జబ్బును తగ్గించుకోవచ్చు అయితే ఇక్కడ చాలా జాగ్రత్త తీసుకోవాలి ఏమిటది మీరు పచ్చి ఆహారం కదా అని మొలకలు తినే ప్రయత్నం చేయొద్దు నేచర్ క్యూర్ నుంచి చాలా సందర్భాల్లో మొలకలు విశిష్టత మొలకల్లో ఉండే మంచి మొలకలు తీసుకుంటే మంచిదండి అని చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం కానీ గ్యాస్ట్రబుల్ ఇటబుల్ సిండ్రోము ఇట్లాంటి ఉన్నవాళ్ళు అల్సర్స్ ఉన్నవాళ్ళు మీరు ముందు మొలకలకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు లైట్గా స్వీట్ ఉంటూ వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉండి ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువ ఉండి ఫ్రూట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి బొప్పాయి జామా పుచ్చకాయి దానిమ్మ కర్బూజ యాపిల్ ఇలా ఉంటాయి కదా కమల బతాయి చాలా రకాలు ఉంటాయి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇచ్చి అవి రండి ఆహారం ఉడికింది ఓన్లీ మధ్యాహ్నం పెట్టుకోండి లేదు మీరు ఉడికిన ఆహారంలో కూడా బాగా కూర ఎక్కువ తీసుకోండి ఉప్పు కారం నూనె ఏసారా ఏలేదలాగా ఉండాలి చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఆహారం మీకు అనువుగా ఏముంటుందో అది సెలెక్ట్ చేసుకోండి దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే మరొకటి కూడా ఏంటి ఉదయం సాయంత్రం రెండు పూటలా లోయర్ ఎఫ్డామిన్ మీద తడిపట్టి ఒక థర్టీ మినిట్స్ వేయండి పొట్ట ఖాళీగా ఉన్న టైంలో మంచి ఉపశమనం ఇస్తుంది మీకు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు నేను ఇందాక చెప్పినటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి సందర్భాలు ఎదురు కాకుండా ఉండవు వద్దంటే అయ్యేది కాదు అది ఎదురవుతాయి తేలిక తీసుకోవడం ఎలా ఉన్నంతలో లేదా జరగదు అనుకుంటే దాన్ని వదిలేసి ఇంకొక విషయం వైపు డైవర్ట్ అవ్వడం ఎలా అలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని సున్నితత్వాన్ని అతిగా రెస్పాండ్ అయ్యే ధోరణి అతిగా కోపం తెచ్చుకునే ధోరణి అతిగా బాధపడే ధోరణి వదిలేయాలి వీటితో పాటు కాస్త పెందలాడిని నిద్రపోవడం అనే అంశం కూడా ముఖ్యమైనదిగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంకా వీలైతే అప్పట్లాగా ఏడింటికి నిద్రపోలేం కానీ కనీసం తొమ్మిదింటికి పడుకోవాలనేటువంటిది ఒక పనిగా పెట్టుకోండి అలా కాకుండా పదిన్నర పదకొండింటి దాకా చదువుతూనో టీవీ చూస్తూనో లేట్ నైట్లు పడుకుంటే కూడా పొట్ట పాడైపోతుందని దృష్టిలో ఉండాలి ఫ్రెండ్స్ ఈ జాగ్రత్తలన్నింటినీ అవసరమైతే మీరు పేపర్ మీద నోట్ చేసుకుని వన్ మంత్ పాటించండి మంచి రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి తిరుగుతుంది కాస్త పర్వాలేదు అనుకుంటే దాన్ని మూడు నెలలు కంటిన్యూ చేసుకోండి ఎందుకంటే నెలలోనే తగ్గిపోయే జబ్బు ఏది లేదు మరి పర్వాలేదు అన్నావు కదా పర్వాలేదు అన్నాను అంటే ఏమవుద్ది అమ్మయ్యా పర్వాలేదులే అనిపిస్తుంది అనిపించి మీరు వదిలేస్తారు వదిలేసిన తర్వాత మళ్ళీ పరిస్థితి ఏంటి రెండు నెలలకు మూడు నెలలకో సేమ్ అదే కండిషన్ వస్తుంది మళ్ళీ పరిగెత్తారు జంటాక రేంటాక ఓ మెజా ఓం రిజల్ట్ ఇస్తుంది కదా మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తారు మీరే మందు షాప్కి వెళ్ళి తెచ్చుకుంటారు కాదు ఒక లాంగ్ పీరియడ్ చేయండి సెల్స్ రిపేర్ కావడానికి వీలైనంత టైం శరీరానికి ఛాన్స్ ఇవ్వండి ఖచ్చితంగా మన ఇల్లు హాస్పిటల్ అవుద్ది వంటగది మందుల షాప్ అవుద్ది అమ్మ మనకి ఇస్తున్న ఆహారం మందవుద్ది ప్రకృతి మనందరికీ అన్న తెల్లవుద్ది ఆలోచించాలని ఆచరించాలని సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం